నవ్య అందరలో కీళ్ల మార్పిడికి కేరోఫెడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. మీరు పెరిగిన వాతావరణంలో మీరు చూసిన జీవితం ఇప్పుడు బయట ఈ పొలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉన్నాం. మాది ఇప్పుడు కూడా ప్రజా జీవితం. ఇప్పటి నుంచి దాదాపు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లోనే మా కుటుంబం, రాజకీయ నేపథ్యం గల కుటుంబం. వ్యక్తిగతంగా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా పెరుగుతారు? అలాగే లేదు, చిన్నప్పటి నుంచి అన్ని వర్గాల వాళ్ళతో మేము కలిసి తిరిగిన వాళ్ళమే. కష్టాలు పడలేదని అంటే సమాజంలోని జమీందారీ అనేది ఒక గౌరవం తప్ప. అలాంటి నేపథ్యంలో కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం ఏంటి? అలాగ ఎప్పుడు చేసింది లేదు. మా ఫాదర్ కానీ మా పెదనాన్నగారు కానీ కాంట్రాక్ట్లు అని వర్కులు కానీ ఈ సెటిల్మెంట్లు కానీ అలాంటి సంస్కృతి మా ప్రాంతంలో ఎప్పుడు లేదు. ఏదో కమిషన్ తీసుకోవడం అలాంటిది ఏనాడు లేదు. ప్రజలకి నిస్వార్థంగా సేవ చేయాలి, జెన్యున్గా ఉండాలి, లీడర్షిప్ ఉండాలి అని ఒక థాట్తో వచ్చినప్పుడు అన్ని చోట్ల కూడా గిరిజనులు ఇలాగనే ఉన్నారా, మనీ మైండెడ్గా కాకుండా? సో ఈ ప్రాంతం చాలా చాలాసార్లు నేను తిరిగాను, ప్రజల్లో మమేకమయ్యాను. గిరిజనులు చాలా అమాయకత్వంతో. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైన వేవ్ ఉంది అక్కడ. రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వం అన్ని చూసుకొని అక్కడ ఓట్లు గుద్దేస్తారంటే. జగన్ గారు మిమ్మల్ని ఎట్లా, మీ మీద అంత నమ్మకం ఎలా ఉంచారు? అంటే మాది రాజకీయ కుటుంబం కదా. అలా నా మొదటి నుంచి రాజకీయం కాబట్టి నాకు తెలుసు. ఉత్తమంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం, తెలుగుదేశం పార్టీ మీద అరాచకాలు ఉన్నాయి. యాజ్ సింపుల్ అది, రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతోనే ఇదంతా సాధ్యమైంది. రాజకీయమే కారణంగా మీ పెళ్లి జరిగింది అంటారు, నిజమేనా? క్యాస్ట్ అనేది కొంచెం ప్రాబ్లం అవ్వడం ఆ టైంలోని ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది. ఒక ట్రైబల్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే ఆ రాజకీయ పరిస్థితులు, అప్పుడు సీట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ జరిగినాయి, అవన్నీ చూసాం మనం. ఒకసారి తప్పు చేసిన తర్వాత వెనక్కి వెళ్ళలేని పరిస్థితి అనేది ఆవిడ పూర్తిగా 2 రోజుల్లోనే ఆవిడకి అర్థమైనట్టుంది. అప్పుడే కదా అన్ని రకాలైనటువంటి ప్రయోగాలు తెలుగుదేశం నాయకులు చేయడం జరిగింది ఆ టైంలో. మీ మీద, మీ భార్య గారి మీద పోటీ చేసింది కూడా మీ కుటుంబంలో నేర్చు. టెస్ట్ చేయడం అంటే మాకు 5 సంవత్సరాల నుంచి రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ లాస్ట్ మూమెంట్ డిస్క్వాలిఫికేషన్లోని మా మేనత్తని అప్పుడు నిల్చోబెట్టడం జరిగింది. రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నాము. ఎవరైతే అందరినీ సమానంగా చూస్తారో, ఎవరైతే బాధ్యతాయుతమైన విలువలు కలిగిన రాజకీయాలు చేద్దామనే ఆలోచన ఉంటారో అది ఏ నాయకుడికి కూడా. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నమ్మకం. దాదాపు 805 విలేజ్లో అయితే ఒక 100 విలేజ్లు అలా చదివేదేమో. అంటే గిరిజనుల పట్ల ఒక చిన్న చూపు, వీళ్ళు ఏం చేస్తారే, వాళ్ళ సాంప్రదాయాలు గౌరవించి వాళ్ళ మనోభావాలని తీసుకోవడం, ఎట్లా తీసుకోవడం చంద్రబాబు నాయుడు లేదు. నా అనుభవంలో నాకు తెలిసినంత వరకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు హీరో. ఇన్ని కష్టాలు ఇంత చిన్న వయసులో అందరూ పొడిచేవాళ్ళు. సంకల్పం,
సాధించాలి, ప్రజల కోసం నిలబడాలి. కమిట్మెంట్ నాన్న కడుపు ముందు వేస్తే నేను రెండు అడుగులు ముందు వేస్తాను, కొంచెం చనిపోయిన తర్వాత నాన్న పట్టాన్ని ఎలాగైతే దేవుళ్ళ అని కూడా అనుకోవాలి అని చెప్పేసి ఆయన అనుకుంటాను. నిరంతరం కష్టంలో చాలామంది మరి చంద్రబాబు నాయుడికి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు ఏవైతే ఏ సమస్యల కోసం అయితే ఫైట్ చేశామో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేటువంటి అవకాశం నాకు వచ్చింది. చాలా సమస్యలు రోడ్లు ఉండవు, మంచినీరు సరిగ్గా ఉండవు. ఇందాక మనం డోలి అనే డోలి గురించి మాట్లాడుకున్నాం. ఒక ప్రత్యేక ఊరు సిరివర అనే ఊరు దగ్గర నుండి డోలి 15 రోజులకు ఒకసారి దాని గురించి చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు సిల్వర్ రోడ్ డోలీ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో ఈసారి మాత్రం అలాంటి రిపీట్ అయితే మాత్రం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లో ఏంటి అసలు వాళ్ళు వాళ్ళు ఊరకు మోటార్ మోసేవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మగవాళ్ళు లేని సమయంలోనే. ఒక వ్యవస్థను తీసుకొచ్చేలాగా మాట్లాడాలని దొరకొచ్చుతారు. ఇంకొకటి ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఏంటి జరుగుతుంది, అది చాలా తక్కువ. కనీస అంటే పరిజ్ఞానం లేకుండా వెళ్ళి అంటే మగవాళ్ళే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. పాజిటివ్ థింకింగ్ అన్నది ఆయన మైండ్లో ఉండదు. నెక్స్ట్ ఇంకోటి కూడా చూసాం మనం పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి వార్త ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వం మీద నిందలు వేయడం కోసం, ప్రభుత్వం మీద బురద జరగడం కోసం పాపం 5 ఏళ్ళు అలవాటు అయిపోయింది. అందుకే ప్రజలు పక్కన కూర్చోబెట్టారని మర్చిపోయి ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము అంటే కంటిన్యూషన్. నవ్యాంధ్రలో కీళ్ల మార్పిడికి కేరో ఫెడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.